हाई फ्रेंड्स वेलकम बैक अवर यूट्यूब चैनल मेरे चूस्तुन्नारू आरवी प्रसाद टेक चैनल फ्रेंड्स ई रोजु मन वीडियोलो कोटक महिंद्रा बैंक योक्क इंस्टेंट सेविंग अकाउंट मनम इंट्लो कूर्चोनि मन मोबाइल द्वारा ईजीगा मनम एला ओपन चेसुकोवाली अने दानि गुरिंचि अयिते ई वीडियोलो मनम क्लियर गा तेलुसुकुंदाम। ई वीडियो मीरु एक्कड कूडा स्किप चेयकुंडा कंटिन्यूगा चूडंडी। अलागे मीरु फस्ट टाइम मन चैनल नु विजिट चेसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडी। अलागे पक्कन उन्न बेल सिंबल एक्टिवेट चेसि पैन आल वस्तुंदी आल मीद क्लिक चेयंडी एंदुकंटे इलांटि इन्फॉर्मेटिव वीडियोस मीकु फस्ट नोटिफिकेशन अप्पुडु तेलुसुकोवच्चु अन्नमाट। इप्पुडु ए मात्रम लेट चेयकुंडा प्रासेस लोकी వెళ్ళిపోదాం। ఇప్పుడు మనం కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ఇన్స్టంట్ సేవింగ్ అకౌంట్ యొక్క అప్లికేషన్ అనేది మనం ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి సింపుల్గా ఓపెన్ అయితే చేద్దాం। ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట। ఇప్పుడు ఓపెన్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది కదా, ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి। ఇందులో మీరు మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇస్తే చాలా ఈజీగా ప్రాసెస్ అయితే అయిపోతుందన్నమాట। ఇక్కడ నేను నా యొక్క మొబైల్ నెంబర్ ఇస్తున్నా। మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి। ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇస్తున్నా। ఇచ్చిన తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అన్నమాట। ఈ యొక్క పిన్ కోడ్ అనేది మీ యొక్క బ్యాంక్ లొకేషన్ యొక్క పిన్ కోడ్ ఇస్తే చాలా బాగుంటుంది। మీ యొక్క ఏరియాలో అంటే మీకు ఏ ఏరియాలో అయితే మీ యొక్క బ్యాంక్ ఉంటుందో ఆ యొక్క పిన్ కోడ్ ఇస్తే గిన అయిపోతుందండి। ఇక్కడ నేను వేరే పిన్ కోడ్ అయితే ఇచ్చాను। వేరే పిన్ కోడ్ ఇస్తే ఇక్కడ సారీ వీఆర్ కరెంట్లీ అనవైలబుల్ హియర్ అని చెప్పి వస్తుంది। నేను పిన్ కోడ్ అయితే మార్చాను అనమాట, అంటే బ్యాంక్ ఉండే లొకేషన్ ఒక పిన్ కోడ్ ఇచ్చాను। ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అయిపోయింది అనమాట। ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి। ఇచ్చిన తర్వాత కింద టిక్ మార్క్ పెట్టాలన్నమాట। ఇక్కడ నేను పాన్ కార్డ్ ఆధార్ నెంబర్ ఇస్తున్నా। ఇచ్చిన తర్వాత కింద టిక్ మార్క్ పెడుతున్నా। కింద ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు వెరిఫై మీద క్లిక్ చేయాలి। ప్రొసీడ్ టు వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని సింపుల్గా మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలన్నమాట। మీరు పాన్ కార్డ్ నెంబర్ రాంగ్ ఇచ్చింటే ఎడిట్ ఆప్షన్ కూడా వస్తుంది, ఆ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి తర్వాత మీరు పాన్ కార్డ్ నెంబర్ సర్చ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాం। ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది। ఆ యొక్క ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి। నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క పర్టికులర్ డేటా అనేది ఇక్కడ మనం నింపాలన్నమాట। మీ యొక్క అక్యుపేషన్ అనేది ఏదైతే అక్యుపేషన్ ఉంటుందో ఆ అక్యుపేషన్ అనేది మీరు ఇక్కడ నింపాలన్నమాట, అంటే సెలెక్ట్ చేసుకోవాలి। మీరు సెల్ఫ్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ అంటే బిజినెస్ మ్యానా ఫార్మరా అని చెప్పేసి అక్యుపేషన్ నింపిన తర్వాత ఇక్కడ మేజర్ సోర్స్ ఇన్కమ్ అని చెప్పేసి వస్తుంది కదా। మేజర్ సోర్స్ ఇన్కమ్లో మీరు ఏదైతే అంటే మీకు దేని ద్వారా మీకు ఇన్కమ్ వస్తుందని చెప్పేసి అయితే నింపాలి। తర్వాత ఇయర్లీ ఇన్కమ్ కూడా మీకు ఇయర్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది నింపాలి। తర్వాత మ్యారిటల్ స్టేటస్ నింపాలి। తర్వాత ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాలి। యాజ్ పర్ పాన్ కార్డ్లో ఏదైతే ఉంటుందో అదే ఫాదర్ నేమ్ అయితే నింపాలి। నింపిన తర్వాత మదర్ మేడిన్ నేమ్ అయితే ఇవ్వాలి। మీ యొక్క మదర్ నేమ్ ఏదైతే మదర్ నేమ్ ఉంటుందో క్లియర్గా మదర్ నేమ్ అయితే ఇవ్వాలి। మదర్ నేమ్ ఇచ్చిన తర్వాత కింద సేమ్ కన్ఫర్మ్ మదర్ నేమ్ ఇవ్వాలి। సేమ్ మనం మదర్ నేమ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి। ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ది అడ్రస్ ఈజ్ సర్వీసబుల్ నాట్ సర్వీసబుల్ అని చెప్పేసి వస్తుంది। మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్కు కొరియర్ సర్వీస్ అటువంటి లేనట్లయితే మీరు వేరే అడ్రస్ కూడా ఇవ్వచ్చు అనమాట। ఇక్కడ నేను వేరే అడ్రస్ ఇస్తున్నా। ఇక్కడ అడ్రస్ కంప్లీట్గా ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి। ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ నామినీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ యాడ్ నామినీ నౌ అనే దాని మీద మనం క్లిక్ చేసి మన యొక్క నామినీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి। ఇక్కడ నేను నా యొక్క నామినీ డీటెయిల్స్ అయితే ఇస్తున్నా। నామినీ ఫుల్ నేమ్ ఇవ్వాలి, తర్వాత రిలేషన్షిప్ ఇవ్వాలి। మీ యొక్క నామినీ అనేది మీకు ఏమవుతుందో ఆ యొక్క రిలేషన్ సెలెక్ట్ చేసుకోవాలి। నామినీ సెలెక్ట్ చేసిన తర్వాత నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి। ఇలా నామినీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత నామినీ అడ్రస్ అనేది ఇవ్వాలి। సేమ్ యాజ్ మై కమ్యూనికేషన్ అడ్రస్ అనిగిన సేమ్ ఒకే అడ్రస్ గినైతే దాన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఓకే అయిపోతుంది అనమాట। సింపుల్గా మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి। ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ అన్నీ మనము సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి అన్నిటికు। టిక్ మార్క్ పెట్టిన తర్వాత ప్రొసీడ్ టు ఎంపిన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట। ఇప్పుడు మన యొక్క అప్లికేషన్కు ఒక ఎంపిన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, 6 digit ఎంపిన్। ఇక్కడ అన్ని టిక్ మార్క్ పెట్టాలి। ఇప్పుడు ప్రొసీడ్ టు ఎంపిన్ మీద క్లిక్ చేయాలి। ప్రొసీడ్ టు ఎంపిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మన ఎంపిన్ అనేది పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుందన్నమాట, అంటే అప్లికేషన్ ఓపెన్ కావడానికి. ఇక్కడ చూసినట్లయితే సెట్ ఎంపిన్ మీద సెట్ ఎంపిన్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఎంటర్ ఎంపిన్, మీ యొక్క 6 digit ఒక పిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సేమ్ కింద కూడా రీ ఎంటర్ ఎంపిన్ అనమాట, కింద కూడా మీరు సేమ్ అదే పిన్ అయితే ఇవ్వాలి. తర్వాత ఎంపిన్ మీరు ఇచ్చేటప్పుడు చూడండి నెంబర్స్ అనేది కంటిన్యూగా రాకుండా డిఫరెంట్గా పెట్టుకోవాలి. ఇక్కడ కన్ఫర్మ్ ఎంపిన్ మీద క్లిక్ చేయాలి. ఎంపిన్ సెట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం అయితే జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనం ఎంపిన్ అనేది సక్సెస్ఫుల్గా సెట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే కన్ఫిగర్ యువర్ కార్డు, ఇక్కడ మనకు విర్చువల్ డెబిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క విర్చువల్ డెబిట్ కార్డు ద్వారా మనం ఆన్లైన్ షాపింగ్ అయినా చేయొచ్చు, తర్వాత ఫోన్పే అండ్ గూగుల్ పే ఇటువంటివి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ అలో ఆన్లైన్ యూజెస్ మీద మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నట్లయితే మనం ఆన్లైన్ ద్వారా కూడా మన పర్చేస్ అయితే చేయొచ్చు. కింద సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ అకౌంట్ ఈజ్ నౌ రెడీ అని చెప్పేసి వచ్చిందనమాట. ఇప్పుడు మన విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది జనరేట్ అయిపోయింది. తర్వాత మొబైల్ యాప్కు, అంటే మొబైల్ బ్యాంకింగ్ యాప్కు మనం పిన్ కూడా సెట్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ కంప్లీట్ ఫుల్ KYC అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ యువర్ అకౌంట్ డీటెయిల్స్ కూడా రావడం జరిగింది, అంటే మనం క్రియేట్ చేసుకున్నటువంటి అకౌంట్ డీటెయిల్స్ కంప్లీట్గా రావడం జరిగింది అనమాట. అకౌంట్ నెంబర్, తర్వాత IFSC కోడ్, తర్వాత UPI హ్యాండిల్ అంటే UPI ID కూడా రావడం జరిగింది. అన్నీ వచ్చిన తర్వాత సింపుల్గా ఇప్పుడు మనకు పెండింగ్ ఏముందంటే వీడియో KYC అనేది పెండింగ్ ఉందన్నమాట. ఇప్పుడు మనం కంప్లీట్గా వీడియో KYC కింద చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కంప్లీట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీ యొక్క అకౌంట్ అనేది 80% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక 2 documents అనేది మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే కంప్లీట్ ఫుల్ KYC మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ కార్డు ప్లస్ మీ యొక్క సెల్ఫీ ఫోటో, తర్వాత మీ యొక్క సిగ్నేచర్, ఈ 3 అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ప్రొసీడ్ టు వెరిఫై మీద మనం క్లిక్ చేద్దాం. మీరు సెల్ఫీ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ అనేది ఉండాలి, లేదంటే కన్నా తర్వాత మీకు వీడియో KYCలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది మళ్ళీ మీ యొక్క సెల్ఫీ ఫోటో క్లియర్ లేదు, మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ దగ్గర ఉండండి, మీకు సెల్ఫీ ఫోటో తీసుకుంటామని చెప్పేసి. తర్వాత పాన్ కార్డ్ కూడా క్లియర్గా అప్లోడ్ చేయాలన్నమాట, కింద వైట్ పేపర్ మీద పెట్టి. తర్వాత సిగ్నేచర్ కూడా క్లియర్గా వైట్ పేపర్ మీదనే సిగ్నేచర్ పెట్టి దాన్ని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఇప్పుడు సింపుల్గా ప్రొసీడ్ టు వెరిఫై మీద మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత MITC కాన్సెంట్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత సెలెక్ట్ ఆల్ మీద సెలెక్ట్ చేసి టిక్ మార్క్ పెట్టేసి అగ్రీ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. తర్వాత లొకేషన్ అలో చేద్దాం. అలో చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఫొటోస్, అంటే ఏది ఒరిజినల్ పాన్ కార్డ్, మీ యొక్క సెల్ఫీ ఫోటో, తర్వాత సిగ్నేచర్, ఈ 3 అనేది మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క వీడియో KYC కోసం అలో అయితే చేయాలి. అంటే వీడియో KYC అనేది ఇప్పుడు మీకు స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క వీడియో KYC స్టార్ట్ అయ్యే ముందర మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు మొబైల్కు ఇయర్ ఫోన్ పెట్టుకొని ఉండండి. హెడ్సెట్ పెట్టుకున్న తర్వాత మీకు వాయిస్ అనేది క్లియర్గా వస్తుందన్నమాట. వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది క్లియర్గా అడుగు. ఇక్కడ మీకు సింపుల్గా 2-3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇది మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క మదర్ నేము, ఫాదర్ నేము, ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ అయితే 2-3 క్వశ్చన్స్ అడుగుతారనమాట. అడిగిన తర్వాత మీరు అప్లోడ్ చేసినటువంటి పాన్ కార్డు, తర్వాత మీ యొక్క సెల్ఫీ ఫోటో, సిగ్నేచర్ క్లియర్గా లేనట్లయితే వాళ్ళు కూడా చెప్తారనమాట. ఈ 3 అనేది తర్వాత మీరు వెంటనే అప్లోడ్ అంటే దాన్ని కెమెరా ముందల పెట్టమని వాళ్ళు అనేది దాన్ని క్యాప్చర్ చేసుకుంటారు అనమాట. ఇలాగా మీకు వీడియో KYC అనేది కంప్లీట్ అయిపోతుంది. వీడియో KYC కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క ప్లేస్టోర్ ఓపెన్ చేసి కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క మొబైల్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఇందాక చేసుకున్నది ఇన్స్టాంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఇప్పుడు మీకు మీ యొక్క కోటాక్ మహీంద్రా బ్యాంక్కి ఒక అప్లికేషన్ అనేది ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఇది మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ తోటి దీన్ని మీరు లాగిన్ అవ్వాలన్నమాట. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ దీనిలో ఇచ్చినట్లయితే మీ యొక్క ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ OTP వచ్చిన తర్వాత మీరు సెట్ చేసుకున్నటువంటి 6 digit ఎంపిన్ కింద మీరు ఇచ్చినట్లయితే సింపుల్గా ఇది కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత అందులో మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్, అకౌంట్ అనేది 0 అకౌంట్ కాబట్టి దీంట్లో బ్యాలెన్స్ ఏమి ఉండదు. తర్వాత మీరు ఆ అకౌంట్లో అమౌంట్ వేసుకొని మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు అనమాట. ఇలాగా మీరు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసుకున్నట్లయితే సింపుల్గా మీరు ఇంటి దగ్గర నుంచే कोटक महिंद्रा बैंक యొక్క ఇన్స్టంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేసుకోవచ్చు। దీని ద్వారా మీరు మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ కూడా ఆల్రెడీ వచ్చి ఉంటది కాబట్టి ఇందులో మీరు ఫోన్ పే గూగుల్ పే కూడా సింపుల్ గా యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట। యాక్టివేషన్ చేసుకొని దీని ద్వారా మీరు ట్రాన్సాక్షన్లు కూడా చేసుకోవచ్చు। ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు ఇన్స్టంట్ అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ఇన్స్టంట్ సేవింగ్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్లోనే వస్తుంది ఆల్ మీకు క్లిక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట। ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। అలాగే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। జై హింద్, జై భారత్।